In the box order, Jude. Box order. సార్ వెనక ట్యూబ్ లైట్ కను ఇది కాదు అది వెనకది ఇదే ఇదే ఇదయ్యాలి సార్ ఒకసారి అందరి చూడండి ఓకే సార్ మిగతా లాగండి సార్ ఎక్కడ దిగదు మీరు మటుకు దిగండి అలాగే
సార్ ఇచ్చాను సార్ 1 మినిట్ సార్ ఓకే సార్ కాఫీ అంతా కాఫీ దాగలే దాగే చాలా బాగున్నారు ఇక్కడ భవిష్య తినగొచ్చా అమ్మని ఏమంటావు సెల్ఫీ లేదు ఫోటో సార్ పర్లేదు ఫోటో పర్లేదు సార్ ఫోన్ తీసుకెళ్ళి ఓకే ఓకే అప్పుడు ఫోటోగ్రాఫర్ నంబర్ తీసుకోవాలన్నా ఏ మనోడే డిస్టెన్స్ బెట్ ఈరోజు విజయవాడలో చాలా కాలం నుంచి నేను వింటున్న ఈ పాక ఇడ్లీ రుచి చూద్దామని చాలా రోజు కోరిక ఉండేది. ఇంతకుముందు ప్రోటోకాల్ కారణంగా భద్రతా కారణంగా రావడం కుదరలేదు. ఈరోజు ఉదయం డాక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీ తినడం అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో భాగమైన యొక్క ఇలాంటి రుచులను వంటలను మనందరం ఆస్వాదించాలా ప్రోత్సహించాలా. ఇడ్లీ అన్నిటికల్లా ఆరోగ్యకరమైంది, దాంట్లో ఆయిల్ ఉండదు, ఇతరత్ర అవి ఇవి కలిపే అవకాశం లేవు. అందువల్ల నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం.
ఆ ఇడ్లీతో కారపొడి నెయ్యి వేసుకొని లేకపోతే చట్నీ కలుపుకొని తింటుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది, అరుగుదల కూడా బాగుంటుంది. అందుకని ఇడ్లీ తినడం నేను ఇష్టపడతాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, మన సాంప్రదాయ వంటలను భారతీయ వంటలను ప్రోత్సహించండి, తద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. వ్యాయామం చేయడం ఎంత అవసరమో రుచికరమైన శుచికరమైన భారతీయ వంటలను తినడం అంత మంచిది. ఈ పిల్లలు ఇప్పుడు కొత్తగా పాశ్చాత్య వ్యామోహానికి లోబడి ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ టీవీ యాడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత పాశ్చాత్య ఫుడ్ పిజ్జా బర్గర్ ఇంకేందో కొన్ని పేర్లు కూడా నాకు తెలవు అవి తినడం కొంతమంది అలవాటు పడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు నిన్న ఇవాళ చూస్తే సోషల్ మీడియాలో అమెరికాలో కూడా దాని మీద చర్చ జరుగుతూ ఉంది. నిన్న సాక్షాత్ అమెరికా అధ్యక్షుడే బైడెన్ గారు మాట్లాడాడు, మనం మంచి భోజనం చేయాలా, ఇవన్నీ పైపై మెరుగులు దిద్ది చేసే అంటే భోజనం మంచిది కాదని ఆయనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో జబ్బులు ఎక్కువ అవుతున్నాయని దీన్ని జంక్ ఫుడ్ అంటారు. ఆ జంక్ ఫుడ్ అలవాటు అందరూ మానేయాల్సి ఉంది, ఆరోగ్యం దృష్ట్యా దేశ భవిష్యత్ దృష్ట్యా ముఖ్యంగా యువత. ఇన్స్టెంట్ ఫుడ్ అంటారు, కొన్ని ఇన్స్టెంట్గా ఉండదు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. పచ్చనం చేసి తాజాగా వండి వేడివేడిగా ఇడ్లీ తీసి బయటకేస్తుంటే పొగలు కమ్ముతూ ఉంటే చూస్తుంటేనే సంతృప్తి ఉంటుంది నీకు మనసుకి. దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మనం తయారు చేసుకున్న భారతీయ వంటకాలు చాలా మంచివి. మన భవిష్యత్తు మన యువత మీద ఆధారపడింది. యువత ముఖ్యంగా భారతీయ వంటలను ఇంటిలో అయినా బయటైనా వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఈ పాక ఇడ్లీ యొక్క నిర్వాహకులు మల్లికార్జున్ కృష్ణప్రసాద్ గారిని వారి బృందాన్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను. నేను రాజకీయం లేను. ఓకే స్టార్ట్. నా పేరు కృష్ణప్రసాద్ అండి, నేను త్రిపుల సిడ్లీ హోటల్ ఓనర్ని. ఈ హోటల్ పెట్టి 40 సంవత్సరాలు అయింది. దీనికి ఫౌండర్ మా నాన్నగారు మేడసాని మల్లికార్జున గారు. ఇది దీంట్లో మా మేము ఒక ఓన్లీ ఇడ్లీ తెప్పించి వేరే వేయండి, ఓన్లీ ఇడ్లీ మాకు స్పెషలైజ్. ఇక్కడ ఇడ్లీతో పాటు పల్లి చట్నీ కారపొడి అల్లం చట్నీ ఇస్తాం, నెయ్యి ప్యాకెట్ వేరే ఇస్తూ ఉంటాం. ఈరోజు మన వెంకయ్య నాయుడు గారు వచ్చి వారు టిఫిన్ చేసి చాలా సంతృప్తి చెందారు, మాకు అదే సంతోషం. అంతకన్నా కావాల్సింది లేదు. వారే నిన్న సాయంత్రం ఫోన్ చేసి వారి పిఎస్ ఇట్లా సార్ వస్తున్నారు మీరు టిఫిన్ ఏర్పాటు చేయమంటే మేము వారికి ఏర్పాటు చేసాం. కంపెనీ శ్రీనివాస్ గారు వారు వెంకయ్యనాయుడు ఇద్దరు వచ్చి టిఫిన్ చేశారు, వారిద్దరు సాటిస్ఫై అయ్యారు, మాకు అంతకన్నా సంతోషం లేదు, సంతృప్తి చెందాం అది. Thank you.